కొడుతుంది, మీరు ఉరి తీసుకోవాలా, ఇక మీ ఇష్టం, మీరు ఏం చేస్తారో మీ ఇష్టం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీరు ఇక మాకు పోతే మా ముగ్గురి శవాలే మీరు చూడలే అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. మీరు ఓటేసి లీడిస్తే జయయాత్రకు వస్తా, లేకుంటే 4వ తారీఖున శవయాత్రకి మీరు రారి. మీరు ఎట్లయినా సరే మీ దయ అంటున్నా, మీ దండం అంటున్నా, మీ కడుపులో తలకాయ పెడతా అంటున్నా, మీ గడలు పట్టుకుంటా అంటున్నా. ఒక్కసారి అవకాశం ఇవ్వండి, మీ దయ మీ దండం ఒక్కసారి మీరు కాపాడుకుంటారని మంచి పూర్తిగా నేను మీ అందరిని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. రేపు రెండో గుర్తు కాలు గుర్తున్నది. హుజూరాబాద్ నియోజకవర్గంలో గత కొద్ది గంటల క్రితం అధికార పార్టీకి చెందిన కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి 3వ తారీఖు నాడు గెలిస్తే నా విజయయాత్ర, లేకపోతే నా కుటుంబ సభ్యుల శివయాత్ర అని చెప్పి హుజూరాబాద్ ఓటర్లను బ్లాక్మెయిల్ చేస్తూ భయపెట్టిస్తున్నాడు. ఇన్ని రోజులు అందరినీ కొట్టి బెదిరించి జైల్లో పెట్టిన వ్యక్తి ఇలా బ్లాక్మెయిల్తో బెదిరింపు రాజకీయాలు చేస్తున్నాడు. కౌశిక్ రెడ్డి, నువ్వు కనుక గెలిస్తే నువ్వు విజయయాత్ర అంటావు, లేకపోతే శివయాత్ర అంటావు, కానీ నువ్వు గెలిస్తే మాత్రం హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ శివయాత్ర చేయాల్సిన పరిస్థితి ఉంటుంది ఈ నియోజకవర్గంలో అని చెప్పి సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరూ తెలియజేసుకుంటున్నారు. కడుపులో ఒక పక్క కత్తులు పెట్టుకొని మీదకి ప్రేమలు ప్రదర్శిస్తే ఓట్లు వేయరు కౌశిక్ రెడ్డి. ఈ బ్లాక్మెయిల్ రాజకీయాలు బంద్ చేయి, ఇక అయిపోయింది, నీ పని అయిపోయింది, ఇక్కడితో నీ పని క్లోజ్. నీ ఓటమి తప్పదు, 3వ ప్లేస్ డిపాజిట్లు కూడా రాదని గతంలోనే నేను చెప్పిన డిపాజిట్ రాదు, డిపాజిట్ అయితే నా సర్పంచ్ పదవికి రాజీనామా చేస్తా అని చెప్పిన. ఇప్పుడు నేను అనుకునేదే జరుగుతున్నది. నువ్వు లాస్ట్కు అంటే చచ్చిపోతాను పేరిచ్చే స్థాయికి దిగజారినావంటే నీ పని చాప్టర్ క్లోజ్ ఈ రోజు నియోజకవర్గంలో, నీది మీ కేసీఆర్ది చాప్టర్ క్లోజ్ అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.